మెదక్ జిల్లా కేంద్రం ఎండివై కాలనీలో యువమోర్చా జిల్లా అధ్యక్షులు సందీప్ ప్రమాకాంత్ అధ్యక్షతన మీడియా సమావేశం ఏర్పాటైంది. ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా యువమోర్చా ఇన్ఛార్జ్ బీజేవైఎం రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ బీజేవైఎం మీడియా పవన్ కుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా యువమోర్చా ఇన్ఛార్జ్ బీజేవైఎం రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ బీజేవైఎం మీడియా పవన్ కుమార్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నిబద్ధత కలిగిన వారిని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుందన్నారు. సందీప్ ప్రమాకాంత్ యువమోర్చా జిల్లా అధ్యక్షులు. అతను గత కొన్ని రోజులుగా జిల్లా పార్టీ నాయకులు మధ్య చిన్న చిన్న విభేదాలు రావడంతో రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగిందని, జిల్లా అధ్యక్షుడిగా సందీప్ ప్రమాకాంత్ మంచి నాయకుడని, అతని లాంటి నాయకులు పార్టీకి అవసరమని అన్నారు. ఈ నెల నాలుగో విడత జరగబోతున్న ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేసేందుకు జిల్లా యువమోర్చా మండల నాయకులను కార్యకర్తలు మార్గనిర్దేశం చేయడం జరిగిందన్నారు. మెదక్ జిల్లాలో జరిగిన ప్రజా సంగ్రామ యాత్ర 5 రోజులు యువమోర్చా నాయకులు చాలా చురుకుగా పనిచేశారని, దీనికి జిల్లా అధ్యక్షుడు అయిన సందీప్ ప్రమాకాంత్ పాత్ర ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల యువమోర్చల నాయకులు, జిల్లా కార్యదర్శులు నాయకి కిషోర్ గౌడ్, ఒంటరి రాకేష్ రెడ్డి, అల్హాదుర్గ్ మండల బీజేవైఎం అధ్యక్షులు రవికిరణ్, మెదక్ పట్టణ ప్రధాన కార్యదర్శి నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కరిస్తూ, జిల్లా పర్యటనలో భాగంగా ఏదైతే నాలుగో విడత సంగ్రామ యాత్ర ప్రారంభం అవుతుందో 12వ తారీఖు నుండి, అది భాగ్యనగరం జిల్లా నుండి ప్రారంభం అవుతుంది. అది భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా మరి యువమోర్చా పాత్ర ఎలాగ ఉండాలని చెప్పేసి, అదేవిధంగా ఎలా అయితే సంగ్రామ యాత్ర నాలుగో విడతను సక్సెస్ చేయాలనే భాగంగా ఈరోజు పవన్ గారు వచ్చి మాకు మార్గనిర్దేశకం చేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా యువమోర్చా నాయకుల మీద ఏ విధంగా అయితే ప్రభుత్వం దొడ్డిదారిన కేసులు కానీ, కొట్టడాలు కానీ, లాటలు విరిగినట్టు విరిగిపోయేదాకా కొడుతున్నారు. కానీ ఎక్కడ కూడా భయపడకుండా మేము దుబ్బాకలో ఏ విధంగా అయితే చేసినాము, అదేవిధంగా హుజూరాబాద్లో కూడా అయింది. ఇప్పుడు రాబోయే మునుగోడులో కూడా ఏదైతే ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణలో మీకు పార్టీ లేదు అని అంటున్నారో, అక్కడనే మేము గెలిచి 2024లో అధికారం రావడానికి పునాదిగా మునుగోడు మేము కేంద్రంగా భావిస్తూ ఉన్నాము. తప్పకుండా మునుగోడులో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తుంది. అక్కడ కూడా మేము ఏ విధంగా ప్రచారం ఏ విధంగా చేయాలో, దానికి కూడా ఎంత టైం ఇవ్వాలని చెప్పేసి కార్యకర్తలతో మాట్లాడడానికి వచ్చేసారు. కాబట్టి ఇప్పుడు క్యాంప్ తర్వాత అంటే మధ్యలో కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కానీ, ఫైనల్ పార్టీ ప్రెసిడెన్షియల్ పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీ, సో ప్రెసిడెంట్ ఏం చెప్తే అదే ఫైనల్ కాబట్టి, ఆ దగ్గర మేము రాష్ట్ర అధ్యక్షులు మా యువమోర్చా అధ్యక్షులు భానుప్రకాష్ గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ బండి సంజయ్ గారు వాళ్ళు డైరెక్షన్స్లో మేము ఈరోజు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తూ మళ్ళీ దాన్ని మళ్ళీ యాక్టివ్ చేసే ప్రయత్నంలో మేము ఈరోజు జిల్లా పర్యటన చేస్తున్నాము. అంతకుముందు కూడా సందీప్ రమాకాంత్ అధ్యక్షన సందీప్ రమాకాంత్ జిల్లా అధ్యక్షులు, అంతకుముందు కూడా ఏబీపీ నిజాం కాలేజ్ సెక్రటరీగా చేసినారు, తర్వాత బీజేపీ ఐటీ సెల్ కన్వీనర్గా కూడా చేసినారు, తర్వాత ఇప్పుడు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా మంచిగా యాక్టివ్ రోల్ చేస్తున్నారు. చిన్న వయసులే కానీ చాలా అగ్రెసివ్, చాలా మంచి పని చేస్తారు, అందరిని కలుపుకొని పోతారు. సో ఈయన అధ్యక్షతనే, మన సందీప్ అధ్యక్షతనే పార్టీ బాగా స్ట్రాంగ్ అయింది. యువమోర్చా కమిటీస్ కానీ ఫుడ్ కమిటీలు వేసుకోగలిగినాము, వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇప్పటికీ ఈరోజు ఆరో మీటింగ్ అనుకుంటాం, అది ఆరో 7వ మీటింగ్ అనుకుంటా. ప్రతిసారి వినూత్నంగా ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి ఒక్కొక్క టౌన్లో ఒక్కొక్కసారి ఒకరు కూర్చొని మాట్లాడుకొని అక్కడున్న కార్యకర్తలందరినీ యాక్టివ్ చేసే రకంగా మేము సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాం. అందులో భాగంగానే మన ప్రజా సంగ్రామ యాత్ర ఫస్ట్ ఫేజ్ కూడా మెదక్ నుంచి వెళ్ళినప్పుడు కూడా చాలా మంచి భారీ ఎత్తున కార్యకర్తలు, యువమోర్చా కార్యకర్తలు 5 రోజులు టూర్ ఉన్నప్పుడు 5 రోజులు మంచిగా కష్టపడి ఎలాంటి ఇబ్బందులు కాకుండా మంచిగా ప్రజలందరినీ అడుచుకుంటూ వాళ్ళ ప్రాబ్లమ్స్ అని తెలుసుకుంటూ దాని దగ్గర ముందుకెళ్ళడం జరిగింది. సో అది చాలా సక్సెస్ఫుల్ అయింది. ఈవెన్ బండి సంజయ్ గారు దాన్ని కోడ్ చేసినారు ఒక మీటింగ్లో. అండ్ తర్వాత ఇంకో విషయం ఏంటంటే, భారతీయ జనతా యువమోర్చా రాబోయే ప్రణాళిక అంటే ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ మాకు రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ గారు ఇచ్చారు, దాని డైరెక్షన్ మీద పనిచేస్తున్నాము. ఇప్పుడు రాబోయే విమోచన దినోత్సవం, యాక్చువల్గా విమోచన దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుందామని ఎప్పటి నుంచో ఉద్యమాలు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా యువమోర్చా చాలా ఉద్యమాలు చేసింది గత 5-6 సంవత్సరాల నుంచి. ఎప్పటి నుంచో అధికారికంగా సెలబ్రేట్ చేయాలని చెప్పి చాలా ధర్నాలు, రాస్తారోకోలు, ఇంకా అసెంబ్లీ ముట్టడి అలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నాం. సో ఇప్పుడు కూడా సెప్టెంబర్ 17 అధికారికంగా ప్రకటించాలనే దానితో మేము ఒక ప్లాన్ చేసుకున్నాం. ఈలోపు కేసీఆర్ గారు దాన్ని ఏమంటారు, భయపడిందో మరి ఏందో కానీ మొత్తానికి విమోచన దినోత్సవాన్ని అధికారంగా చేస్తామన్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది, ఒక మంచి పరిణామం. అండ్ ఇంకో విషయం ఏంటంటే, అది కాకుండా మాకు పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర 4th ఫేజ్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి 12th నుంచి మేడ్చల్ మల్కాజ్ జిల్లా అంటే మా జిల్లా అది.
సో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్ అంటే మెదక్ కూడా కొంచెం పక్కన వస్తుంది కాబట్టి ఆ కార్యకర్తలు అందరూ అంటే మండలానికి 10 మంది లెక్క మేము అందరము సంకేతమై అందరం ఒక సైనికులాగా పనిచేద్దాము అన్నట్టుగా మేము అందరం ప్రిపేర్ అవుతున్నాం ఎందుకంటే చూస్తూ ఉన్నాం మనం ప్రజా సంగ్రామ యాత్ర మూడవ విడతలో కూడా చూస్తున్నాం మనము ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రాలు అరెస్ట్ చేయడము నిర్బంధం గృహ నిర్బంధం చేయడము చాలా అడ్డుకున్నారు కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ అని నేచురల్ జిల్లాలో జరగబోతుంది కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఇంకా దారుణంగా ఉండే పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త అలర్ట్ ఉన్నాము అందుకోసమే మా సైనిక బలం అంటే మా కార్యకర్తల బలం పెంచుకునే ప్రయత్నంలో ప్రతి జిల్లా నుంచి ప్రతి ఆ చుట్టుపక్కల జిల్లా నుంచి 10 మంది మండలం లెక్క మేము సైనికులు రెడీ అవుతున్నాం ప్రజా సంగ్రామ యాత్రని ఎట్లా సరే సక్సెస్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాం అది కాకుండా కొన్ని ప్రోగ్రామ్స్ కూడా మేము డిస్కస్ చేసినాము ఇందాక మీటింగ్లో మాట్లాడుకున్నాం సో అన్నీ కూడా కంపల్సరీ నెక్స్ట్ ఫర్దర్గా డిస్కస్ చేస్తాము అండ్ రీసెంట్గా జరిగిన మన వెల్ఫేర్ హాస్టల్స్ కానీ బీసీ ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ గురుకుల హాస్టల్స్లో జరిగే అన్యాయాలు అందులో ఉన్న నాసిరకమైన ఫుడ్ కానీ ఫెసిలిటీస్ ఎమ్యూనిటీస్ ఏం సరిగ్గా లేవు అందులో చాలామంది ఇప్పటికే చాలామంది సూసైడ్ చేసుకొని ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి దాన్ని కూడా యువమోర్చా టేకప్ చేసింది ఎట్టి పరిస్థితుల్లో ఈ యువమోర్చా మన సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాలు ఎట్లయితే మేము సక్సెస్ చేసుకోగలిగినామో 8 సంవత్సరాలు పోరాటం చేసి అట్లనే దీన్ని కూడా అదే పందాలో అదే పోరాటం చేసి అసెంబ్లీ ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అవబోతుంది కాబట్టి అసెంబ్లీ కూడా మన రాష్ట్ర అధ్యక్షులు మళ్ళా పిలుపునివ్వబోతారు అలాంటి ఏమైనా ప్లాన్ చేద్దామని కూడా మేము ఆలోచనలో ఉన్నాము ఎట్టి పరిస్థితుల్లో ఈ సామాజిక సంక్షేమ హాస్టల్స్ గురుకులాలలో సంబంధించిన వసతిని ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయాలి దాని మీద మేము పోరాటం చేయబోతున్నాం రాబోయే కాలంలో ఇంకా కార్యాచరణ స్టార్ట్ అవుతుంది అలాగే సెప్టెంబర్ 17 కూడా మేము గట్టిగా మంచి పెద్ద ప్లాన్ చేస్తున్నాం అండ్ 17కి మనకి ఎలాగో అనౌన్స్మెంట్ అయిపోయింది కాబట్టి కొన్ని ప్రోగ్రామ్స్ అనుకున్నాం వినతి పత్రం వేయడము కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేయడం కానీ అనుకున్నాము సో మోస్ట్లీ అది ఉండకపోవచ్చు ఎందుకంటే అధికారికంగా అనౌన్స్ చేశారు కాబట్టి అది మా సక్సెస్గా భావిస్తున్నాం